ఆంధ్రప్రదేశ్కు అతి ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం కానీ దశాబ్దాల తరబడి పెండింగ్లోనే ఉంటుంది తప్ప ఎప్పుడు పూర్తవుతుంది అనేది ఏ ప్రభుత్వం చెప్పలేకపోతుంది హామీలు మాత్రం ఇస్తున్నారు దాన్ని వాడుకొని ముందుకు వెళ్తున్నారు ఎన్నికలకు వెళ్తున్నారు ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా సరే చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చినా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినా కానీ ఫైనల్గా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా లేదా అనేది ఎవరూ ఇవ్వలేకపోతున్న హామీ అయితే తాజాగా రెండు వేల పద్నాలుగులో ఒక నోట్ అయితే రూపొందింది ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అప్పుడే ఒక నోట్ రూపొందించింది అనే ప్రచారం అయితే జరుగుతుంది ఆ నోటు ఉంది అనే సంగతి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియదంట దాని ప్రకారం చూసుకుంటే కనుక రెండు వేల పద్నాలుగు తర్వాత ఏ రకంగా అంచనాలు పెరిగినా ధరలు పెరిగినా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోము అంటూ ఆ నోట్లో స్పష్టం చేశారు అనేదే ఇప్పుడు ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశం అంటే ఇక్కడ విచిత్రం ఏంటి అంటే కనీసం ఇంత పగడ్బందీగా ఉన్న నోట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కనీసం తెలియదు అనేది నిజంగా మరి నోట్ రాశారో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఆ నోట్ అంశం బయటికి తీసుకొచ్చింది సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది పోలవరం అథార్టీకి కూడా ఆ నోటుకు సంబంధించి ఎటువంటి ఇది పంపలేదంట ఒకవేళ అసలు పోలవరం ప్రాజెక్టు పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరిస్తుంది అనేది కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది పార్లమెంట్లో ఒక చట్టం కూడా చేయడం జరిగింది సో ఏకంగా పార్లమెంట్లో చేసిన చట్టాన్నే ఒక క్యాబినెట్ తీర్మానం ఎలా అధిగమించగలదు అనేది ఇప్పుడు ఏపీలో వినిపిస్తున్న ఒక ప్రశ్న అంటే దేశంలోని అన్ని జాతీయ ప్రాజెక్టులకు ఒక నిబంధన పోలవరం ప్రాజెక్టుకు మరొక నిబంధన ఉంటుందా ఖచ్చితంగా అలా ఉండదు మేబీ ఎందుకంటే జాతీయ ప్రాజెక్టులకు మూడేళ్ళకు ఒకసారి అంచనాలు సవరిస్తూ ఉంటారు జాతీయ ప్రాజెక్టులు అంటేనే సాధారణంగా ఏళ్ళ తరబడి సాగుతూ ఉంటాయి అంత త్వరగా పూర్తి కావు అందుకే త్వరగా పూర్తి కావు కాబట్టి అప్పట్లో మేము నిర్మించుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కేంద్రం కాకుండా సో ఇటువంటి నేపథ్యంలో ఈ ఏళ్ళ తరబడి ఇటువంటి ప్రాజెక్టులు నిర్మాణాలు సాగుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వ్యయ అంచనాలు తారుమారు అవుతూ ఉంటాయి ఖచ్చితంగా మారుతూ ఉంటాయి కానీ ఈ చిన్న లాజిక్ని కేంద్రం ఎలా మిస్ అయింది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ని మోసం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం చెప్పిందా రెండు వేల పదమూడు పద్నాలుగులో ఎటువంటి అంచనాలు వేశారో దానికే కట్టుబడి ఉన్న ఆ వ్యయమే ఇస్తామని చెప్పి ఇది ఎంతవరకు సరైనది కాదు అనేది అనేదే ఇప్పుడు ఏపీలో కొంతమంది నిపుణులు సైతం చెబుతున్న మాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి